హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సింగిల్ జరీ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్తో ఫస్ట్ నెక్ అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. జరీ థ్రెడ్కి బదులుగా సిల్క్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చండి. ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్ని యూస్ చేయాలనుకుంటే రెండు వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని గొలుసు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రెండు వరుసలు గొలుసు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్ ఆర్ జరీ థ్రెడ్ని తీసుకుని ఈ గోల్డ్ బాల్ చైన్కి దగ్గర దగ్గరగా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా టాకాలు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 2mm సైజ్ గోల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ నీడిల్కి ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఒక పర్ల్ని ఒక గోల్డ్ బీడ్ని ఎక్కించుకుని 2 or 3 బీడ్స్ని ఎక్కించుకోవాలి. నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత లాస్ట్ బీడ్లోంచి మళ్ళీ నీడిల్ని తీసుకుని నెక్స్ట్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇదే విధంగా మొత్తం నెక్ లైన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకుని టాకాలు వేసుకోవాలి. తర్వాత దీనికి పైన మళ్ళీ ఇంతకుముందు చూపించినట్టుగానే 2mm బీడ్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా బీడ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకుని టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు వేసుకోవాలి. ఈ బార్డర్ మీకు కొంచెం లావుగా అనిపిస్తే లాస్ట్ వేసుకున్న 2 చైన్స్ని కూడా స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా బార్డర్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని శాటిన్ స్టిచ్తో ఈ మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా నిడిల్ని పైకి తీసుకుని కొంచెం డిస్టెన్స్లో నిడిల్ని కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నిడిల్ని మనం ముందు వేసుకున్న కుట్టుకి కొంచెం కింద నుంచి పైకి తీసుకుని కింద కూడా కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ నిడిల్ని కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ప్రతి కుట్టు కూడా కొంచెం కొంచెంగా ఫార్వర్డ్ చేసుకుంటూ మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా మిర్రర్ చుట్టూ కుట్టడం కష్టం అనుకున్న వాళ్ళు మీరు రెడీమేడ్గా దొరికే మిర్రర్ ఫ్రేమ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా అన్ని మిర్రర్స్ని కూడా కుట్టుకోవాలి. మిర్రర్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి పైన ఆల్టర్నేటివ్ ప్లేసెస్లో గమ్ అప్లై చేసుకుని పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూ కూడా మనం జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసిని స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా 0 సైజ్ నీడిల్ని తీసుకోవాలండి. తర్వాత మనం జర్దోసిని ఎక్కించుకుని నీడిల్ని కిందకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ జర్దోసికి కుందన్ చుట్టూ కూడా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్నిటి చుట్టూ జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్స్లో బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా 2 గోల్డ్ బీడ్స్ని ఎక్కించుకుని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బీడ్స్కి మధ్యలో ఉన్న థ్రెడ్ కింద నుంచి నీడిల్ని తీసుకుని నెక్స్ట్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇక్కడ మనం ఒక షుగర్ బీడ్ని ఒక 2mm బీడ్ని ఈ విధంగా ఆల్టర్నేటివ్గా 3 బీడ్స్ని ఎక్కించుకోవాలి. తర్వాత నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకుని ఈ బీడ్స్కి మధ్యలో టాకా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని గ్యాప్స్ని ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ చేసుకోవాలి.
ఈ విధంగా మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న పింక్ కలర్ కుందన్ చుట్టూ కూడా బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ నీడిల్ని ఈ విధంగా మిడిల్లోంచి పైకి తీసుకుని 2 షుగర్ బీడ్స్ని అండ్ 1 పర్ల్ని ఎక్కించుకోవాలి. తర్వాత నీడిల్ని ఈ విధంగా కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ కూడా. సేమ్ ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా వేసుకోవాలి అండ్ ఇదే బార్డర్ని బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వేసుకొని మధ్యలో బూటీస్ని వేసుకోవాలి. ఇప్పుడు బూటీస్ని ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాము. బూటీస్ని కుట్టుకోవడం కోసం ఫస్ట్ ఈ విధంగా మధ్యలో మిర్రర్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిర్రర్ చుట్టూ కూడా ఇలాగా 4 కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి అండ్ తర్వాత వీటి మధ్యలో ఉన్న గ్యాప్స్లో నేను ఈ జర్కన్ రింగ్స్ని గమ్తో స్టిక్ చేసుకుని వాటి మధ్యలో జర్కన్ స్టోన్స్ని అంటించుకున్నాను. ఈ విధంగా ఇవి అంటించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్ చుట్టూ కూడా మనం జర్దోసీని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసీని ఎక్కించుకొని ఈ విధంగా ఈ కుందన్ చుట్టూ కూడా టాకాలు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఈ 4 కుందన్స్ చుట్టూ కూడా జర్దోసీని కుట్టుకోవాలి. జర్దోసీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్కి చివర షుగర్ బీడ్ని కుట్టుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న జర్కన్ స్టోన్ దగ్గర నుంచి కూడా నీడిల్ని ప్యాక్ తీసుకుని 2 mm బీడ్ని ఎక్కించుకుని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్ చుట్టూ కూడా ఈ విధంగా బీడ్స్ నెక్కించుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఈ కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మనం 2 బీడ్స్నే యూస్ చేయాలి, 1 పర్ల్ అండ్ 1 షుగర్ బీడ్ నెక్కించుకుని ఈ విధంగా కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి బీడ్స్తో. ఈ విధంగా కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బూటీ ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి బూటీస్ని ఆల్ ఓవర్ ద బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా వర్క్ చేసుకుంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ లుక్ ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.